హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో తెలుగు నేషన్ ఛానల్ అండి. ఈరోజు మనము ఆలూ పరాటా మంచి టేస్టీఫుల్గా పిల్లలకి ఉండేది దానికి కొంచెం హెల్దీగా కూడా చేసుకొని చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఒక కడాయి పెట్టుకొని పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ లేదు చూడండి, కొంచెం ఒక పెద్ద కర్రీ స్పూన్ అంతా వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసాను. ఆవాలు జీలకర్ర అయిన తర్వాత ఆయిల్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి సన్నగా తరుక్కోవాలండి. దీనికి ఎంత సన్నగా తరుక్కుంటే ఇంత బాగొస్తాయి ఆలూ పరాటా. చాపింగ్ బౌల్ ఉంది, ఇది చాపింగ్ బాగా యూజ్ అవుతుందండి. ఒక రెండు ఆనియన్స్ పెద్దయ్యి, రెండు ఆనియన్స్ 2 మినిట్స్లో ఇంత సన్నగా అయిపోయినాయి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బై చేయడం జరిగింది. దీని యొక్క పనితీరు ఏ విధంగా బై చేశాను అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో చూడడానికి పెడతానండి. ఇది జస్ట్ ఒకసారి పుల్ చేస్తేనే మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు. ఆనియన్స్ సన్నగా ఉండడం వల్ల ఏంటంటే పరాటా నీట్గా వస్తుందండి. అదే ఆనియన్స్ పెద్దగా ఉన్నాయనుకోండి పరాటా నీట్గా రాదు, ఎక్కువ ఆయిల్ కూడా అవుతుంది లేదండి. ఈ ఆనియన్స్ మధ్య వరకు ఉంటే చాలు. ఈ విధంగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇవ్వండి. 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఆనియన్ అనేది ఆయిల్లో బాగా ఉడికి రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఉడికించాలండి. ఆనియన్స్ బాగా మగ్గినాయండి, మగ్గి కొంచెం కలర్ రెడ్డిష్ కలర్లోకి మారుతున్నాయి. అప్పుడు ఏం చేస్తాను అంటే ఈ తరిగి పెట్టుకున్న మెంతెం కూర అండి. ఇది వేస్తే ఏమవుతుందంటే టేస్టీనెస్ ఉంటుంది, హెల్దీ అన్నమాట పిల్లలకి, మంచి హెల్దీ. పరోటాలో ఇది నెసరీ కాదు, మన ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు. కాకపోతే టేస్ట్ వైజ్ టేస్ట్ డిఫరెన్స్ బాగుంటుంది అన్నమాట. ఆలూకి మెంతెం కూర కలపడం వల్ల నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర. మా ఆలూ పరాటకి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కరివేపాకు. వేసినప్పుడు ఇంత ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఇంకా ఉడికేసరికి అన్నీ దీంట్లో మెల్ట్ అయిపోయి మనకి మంచి స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఎందుకంటే మెంజన్ కూర కొత్తిమీర అనేది మంచి ఫ్లేవరిష్ స్మెల్ ఉందండి. నేను పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి పేస్ట్ వేసి పెట్టుకున్నాను. మనకు అంటే టేస్ట్ కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 20-30 పచ్చిమిరపకాయలు పెద్ద సైజుగా కట్ చేసి మిక్సీకి వేసుకున్నాను అన్నమాట. ఇది పడుతుంది మాకైతే మొత్తము. అయితే ఈ పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయి, అంటే పచ్చిమిరపకాయల పచ్చి వాసన పోయి కొంచెం మంచిగా ఉడికి కొంచెం కారం కూడా తగ్గేటట్టు ఉడకనిద్దాం. మూత పెట్టేద్దాం. మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంత మొత్తం ఉడికేసిన తర్వాత ఆలూని నేనేం చేశానంటే ఒక 1/2 కేజీ పైన ఉందండి, 1/2 కేజీ ఆలూని ఉడికించి ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఉండలేవి ఉండకుండా మెత్తగా ఉండాలి. అందుకే ఆలుగడ్డలను ఏం చేసినానంటే మధ్యలోకి కట్ చేసి ఉడికించాను అనమాట. ఇది కామన్ అండి, అందరికీ తెలిసిందే. అది కూడా చూపించడం ఎక్కువ లెంతీ అవుతుంది కాబట్టి బాగా అసలు ఏమి ఉండొద్దండి, అంటే ఇట్లా ఉండలుండలుగా ఉండొద్దు, ఆలు మెత్తగా ఉండాలన్నమాట. ఇది కొంచెం నేను పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకోసము అంటే మా చిన్న పాపకి కొంచెం సప్పగా ఉండాలన్నమాట, కారం ఎక్కువ ఉండొద్దు. అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇది తయారవుతుంది కదా, దానికి ఆలూ ఉడకబెట్టిన ఆలు కలుపుకొని ఆమెకు తయారు చేసేస్తే సప్పసప్పగా ఉంటుంది, బాగుంటుంది, తింటుంది.
ఇట్లా పిల్లలకు సెపరేట్గా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం ఉడకబెట్టిన ఆలు పక్కకు పెట్టేసుకుంటే వాళ్ళకి చప్పగా, మనకి మాత్రం చప్పగా ఉంటే టేస్ట్ పోతుందండి. పచ్చిమిరపకాయల కారం ఉప్పు తగినంత పడితేనే మనకు టేస్ట్ వస్తుంది, లేకపోతే అంత బయట తిన్నంత బాగా అనిపించదు అన్నమాట. ఈ విధంగా చూసారా మన ఆకుకూరలు అవి వేసేసరికి ఎంత దీంట్లో కలిసిపోయి ఎంత. ఇది మనము మామూలుగా చపాతీకి కూడా చేసుకోవచ్చు అండి, కర్రీ సూపర్గా ఉంటుంది. ఇది స్టఫ్ చేసుకొని పరాటా చేసుకుంటే పరాటా అవుతుంది, స్టఫ్ చేసుకోకుండా చపాతీకి రోటీకి పెట్టుకుంటే కర్రీలాగా కూడా ఉంటుంది. ఇంకా ఇందులో ఇంకా ఏంటంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అండి. ఇది పరాటాకు కాబట్టి పచ్చి బఠానీ మెత్తగా ఉడికి ఉండొద్దు అన్నమాట, అది ఇందులో కలిసిపోతే ఏం పెద్ద టేస్ట్ ఉండదు. ఇదైతే మనము అంటే ఇప్పుడు మనం బంద్ చేశానండి. ఓకే, ఇది మొత్తం అయినట్టే, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అల్లగా అయ్యే వరకు మూసేద్దాము. అయితే ఏంది అంటే ఆలూని ఆయిల్లో డీప్ ఫ్రై అట్లా చేస్తే దాన్ని హెల్దీ థింగ్స్ అన్నీ పోతాయండి. ఈ విధంగా చేసుకుంటే ఆలు ఏం చేసినా ఉడకబెట్టినప్పుడు దాన్ని హెల్దీ థింగ్స్ పోవన్నమాట, దాన్ని జస్ట్ కర్రీలో కలిపేసుకున్నాం. ఈ విధంగా ఇవి కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి. దీన్ని ఏం చేస్తాము అంటే చప్పగా తినాలి అనుకునే పిల్లలకి అది కొంచెం సగం కలిపేసి ఇది సగం కలిపి పెట్టేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం పరాటా చూద్దాం. చల్లారని చల్లారిన తర్వాత పరాటా. నెక్స్ట్ వచ్చేసి పూరీ పిండి అండి. పూరీ పిండి అంటే గోధుమ పిండి, తెల్ల గోధుమ పిండి అన్నమాట. దానిని ఇక్కడ పూరీ పిండి అని అంటారు మా ఊనాల్లో. పూరీ పిండి ఏ విధంగా ఉంటుందంటే గోధుమ పిండిలాగా మరీ కలరు అట్లా ఉండదు, అలా అని మైదా పిండి కాదండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. దానిని నేను బక్షాల పిండిలాగా ఆయిల్ కొంచెం ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ పూరీ పిండికి కొంచెం స్పూన్ ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా చేసుకున్నానమాట. చేసి సేమ్ మనం బక్షాలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ ఉడికింది కదండి ఈ ఆలూది కర్రీ, దీనిని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. భక్షాలేమో మనం తీయగా ఉంటాయి, కందిపప్పు లేదా శనగపప్పుదే చేసుకుంటాము. వేమో ఆలూతో సేమ్ మనం భక్షాలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు అండి. లేదు పొడి పిండి వేసుకొని మన బల్లాన్ కట్టెతోటి చేసేసుకొని పరాటా తయారు చేసేసుకోవచ్చు. మనం ఏ సైజులో కావాల్సి ఆ సైజులో ఎంత పెద్దగా కావాల్సి అంత పెద్దగా చేసుకోవచ్చు అండి, మనకు వచ్చే విధానాన్ని బట్టి. తర్వాత పెనం పెట్టేశాను, భక్షాల పెనము లేదా దోశ పెనం అంటారు కదా, అది పెట్టేసి ఈ విధంగా ఆ పరాటా అయిన తర్వాత దానిపైన ఆయిల్ వేసి రుద్దానన్నమాట. ఇంతే, ఈ విధంగా వేసేసుకొని కాలనివ్వాలండి. మరీ ఆయిల్ లేకుండా అయితే ఉండదు, కొంచెం ఆయిల్ ఉంటుంది. ఈ విధంగా కర్రీ చేసి పెట్టుకొని మనము మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎప్పుడన్నా చేసుకోవచ్చు అండి. ఇంకా దీంతో ఇదే కర్రీతో మనం శనగ పిండి బజ్జీలకు తడిపినట్టుగా తడిపి బోండాలు కూడా వేసుకోవచ్చు, ఆలూ బోండా అయితే. ఇది భక్షాల పేపర్ అండి, బయట దొరుకుతుంది. అంటే ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది, ఇంకో సైడ్ కొంచెం రఫ్గా పేపర్ లాగా ఉంటుంది. ఇగో కొంచెం ఆలు స్మాష్ కాలేదు అంటే ఈ విధంగా వస్తాయన్నమాట. ఏం కాదు కానీ కొంచెం అతుక్కుంటాయి పెనానికి.
ప్యాచ్లేస్తాను. ఏంది అవుతుంది అంటే తిన్నానికి అట్టుకోకుండా ఉండడానికి సన్నం పిండి తీసుకొని ప్యాచెస్. ఓకే థ్యాంక్ యూ. టూ సైడ్స్ ఈ విధంగా కాలిపోయి కాలింది మంచిగా రెడ్డిష్ కలర్లోకి రాగానే సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన ఆలూ పరాటా రెడీ.